పెద్దపల్లి డీసీపీగా సాయిశ్రీ నియామకం శనివారం విధుల్లో చేరనున్నారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే విజయ్ అనుచరుడు తక్కలపల్లి శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి. అత్తారిల్లు మల్లాపూర్లో కుప్పకూలిన శ్రీనివాసరావు. పెద్దపల్లి ఆసుపత్రిలో పేషెంట్ల ఘోష. పీవైఎల్ కమిటీ నిర్ధారణ. ఆసుపత్రి సూపరింటెండెంట్కు వినతి పత్రం. కాల్వ శ్రీరాంపూర్ ఆసుపత్రికి 2 కోట్ల 40 లక్షల నిధులు ఇచ్చిన మంత్రి హరీష్ రావు. ఆ మండలం నాయకులు ఖుషీ ఖుషీ. సోమవారం నుండి వారం పాటు రిలే దీక్షలు. జిల్లా కోర్టు స్థలం కేటాయింపుపై నిరసనలు. ఆందోళనలకు అడ్వకేట్లు రెడీ. బందంపల్లి శ్మశాన స్థలంను రక్షించండి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ కుమార్ ను కలిసిన గ్రామ యువకులు. తుర్గలమద్దుగుంట ZBHS ప్రైమరీ స్కూల్ ఉర్దూ మీడియం పాఠశాల అంగన్వాడీ విద్యార్థులకు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నోట్బుక్స్ పెన్నులు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు దాత. జిల్లాలోని గ్రామాల్లో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నాము. డీపీఓ చంద్రమౌళి వెల్లడి. 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామాల్లోని వాగులు కుంటలు ఒరెలు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. పెద్దపల్లి మండలంలోని ప్రజలకు సూచించిన తహసీల్దార్ సుధాకర్. స్వామి వివేక్ కార్యాచరణను మెచ్చుకున్న మంత్రి ఈశ్వర్. ఢిల్లీలో స్వీట్ తినిపించి అభినందించిన ఎమ్మెల్యే కోరుకంటి.